ఫ్యాంటాస్టిక్ సార్. అయితే రూలర్ టైటిల్ రాకముందు బాలకృష్ణ గారు మమ్మల్ని అందరినీ బాగా అట్రాక్ట్ చేసింది మాత్రం మీ లుక్. ఫస్ట్ టైం రిలీజ్ అవ్వగానే ఎవరు అసలు బాలకృష్ణ గారు కాదు ఎవరు అసలు ఇది అని చెప్పి చాలా వెయిట్ చేసి మళ్ళీ జూమ్ ఇన్ చేసి జూమ్ అవుట్ చేసి చూస్తూ ఉన్నాం పిక్చర్స్ ని. అట్రాక్ట్ చేసేసారు నిజంగా ఒక్కసారి. అంటే మనిషిలో ఆ ప్యాషన్ అనేది ఉంటే ఇంత చేంజ్ అవుతారా అనిపించింది. సో మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి, మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు ఎలాగైతే అప్పుడు జానకి గారు మొదటి సినిమా షౌకర్ అయితే షౌకర్ జానకి గారిని పిలవడం మొదలుపెట్టారు. అలాగే అలాగే మన సమరసింహారెడ్డి జయప్రకాష్ రెడ్డి గారిని వీరరాఘవరెడ్డి అని పిలుస్తారు. ఇప్పటికీ బయట కనపడితే ఆయన పేరుతో పిలవరు ఎవరు, ఆ క్యారెక్టర్ పేరుతో పిలుస్తారు. అలాగే లారీ డ్రైవర్లో జయలలిత గారిని బోరింగ్ పాప ఇప్పటికీ బయట కనపడతాయి. సో అలాగే ఇప్పుడు నన్ను అందరూ టానీ స్టాక్ అని పిలవడం మొదలుపెట్టారు. సో నన్ను నా పేరు నన్ను నేను మర్చిపోయేలా అందరు బాగుంది. నేను వెరీ హ్యాపీ. ఆయన కష్టపడి అసలు అనేసి గంటలు ఎక్సర్సైజ్ చేయటం అది చేయటం, లేట్ నైట్ వచ్చినా కూడా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3 గంటలకంతా లేచి, అంటే ఎమండ్రస్ అండి. నాకు తెలిసి ఇప్పుడుండే హీరోల్లో ఎవరు అంత కష్టపడి మనం చేయాల్సినంత అవసరం లేదు. ఇట్స్ ఏ గ్రేట్, అంటే చాలా మంది అంటున్నారు ఏదో సీజిల్ చేయించారా, సాక్ష్యం చేయించాను లేకపోతే బేరియాట్రికో లేకపోతే ఏదైనా ఫోటో స్టూడియోనో లేకపోతే అదే సీజీనో ఏదో అని ఒకసారి బయట కనపడేసరికి వాళ్ళకి అర్థం కాల. బట్ నిజంగానే టైం పట్టిందండి సింక్ ఇన్ అవ్వడానికి. అయిపోయింది ఎంత, 2 నెలలకి స్టార్ట్ చేసాం పిక్చర్ సబ్జెక్ట్ ఓకే. ఇప్పుడు చెప్పే కదా రేపు సినిమా అంటే ఓపెనింగ్ అంటే సో అంతే 2 నెలలో టక 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 అనుకున్నాం వెళ్ళిపోయాం సెట్స్ కి. హ్యాట్స్ ఆఫ్ సార్ సీరియస్గా, ఆ డెడికేషన్ కి నిజంగా ఎవరికి సాధ్యం కాదేమో కళ్యాణ్ గారు చెప్తున్నట్టుగా డెడికేషన్. ఆయన వర్కాహాలిక్, నేను వర్కాహాలిక్, నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత తెలుస్తుందండి. ఎందుకంటే 5 నెలల్లో ఈ సినిమాని 5 నెలల్లోనే తీసారా లేకపోతే ఇంత ముందు ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్. ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.